गैस वेलकम टू अवर चैनल लेमन एक्सप्रेस। गत मूड रोजल नीचे अति भारी वर्षा पड़ों ब्रिड कूलिपोयिंदन्नमाट। तुरूरु नुंडी अम्मापुरम मध्य बुत्तल तंड दग्गर उन्न ब्रिड अयिते कूलिपोयिंदि। सो राकपोकलु अयिते पूर्तिगा मरी बंद अयिनट्टे कनिपिस्तुन्नायि। सो ई ब्रिड मरी मल्ली कट्टे तप्प राकपोकलु अयिते स्टार्ट अव्वु। सो बस्सुलु गानी లారీలు కానీ బైకులు కానీ మనుషులు కూడా పోవడానికి అయితే వీలైతే లేదు. గత మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాల వల్ల మరి మా అమ్మపురం చరిత్రలోనే ఎన్నడూ కూడా మరి నల్లాల బావి వరకు కూడా వరద లేని పరిస్థితి. సో ఈరోజు కనిపిస్తుంది ఆ రోడ్డు కూడా చాలా డ్యామేజ్ అయితే అయిపోయిందన్నమాట. బ్రిడ్జి కూడా కూలిపోయింది. సో విజువల్స్ ఎలా ఉన్నాయి అవి అన్నీ కూడా మనం అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతంలో పంట పొలాల్లో ఉన్న వాటర్ని అయితే చూస్తూ ఉన్నాం. సో బ్రిడ్జి ఎలా కూలిపోయిందో చూడండి. సగభాగానికి ఎక్కువ కూడా నైట్ వర్షాలకు ఈ విధంగా కూలిపోవడం అయితే జరిగిందన్నమాట. కంప్లీట్గా ఈ బ్రిడ్జి కూలిపోయిందనే చెప్పాలి. సో ఈ రోడ్డు కూడా కూలే అవకాశం ఉన్నది. ప్రజలు ఆ బ్రిడ్జి వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఇది గమనించాలి. మళ్ళీ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరిగేదాకా రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయినాయనే చెప్పాలి. సో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాటర్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే నల్లాల బావి నుండి బ్రిడ్జి వరకు కూడా అమ్మాపురం చరిత్రలో ఎన్నడూ లేని వరద ఉధృతిని అయితే చూస్తూ ఉన్నాం. నైట్ అయితే బీభత్సమైన వరదకు పూర్తిగా రోడ్డు సైడ్లు మరి డ్యామేజ్ అయిందనే చూడాలి. సో ఈ విధంగా వాటర్ అయితే చుట్టుపక్కల పూర్తిగా నిలిచిపోయినాయని చెప్పాలి. సో కాబట్టి మనం బ్రిడ్జి వద్దకు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలు పట్టేవారు కూడా మెయిన్గా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వరద ఉధృతి ఎప్పుడు పెరుగుతుందా ఎప్పుడు తగ్గుతుందా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉందన్నమాట. సో ఇంకా రెండు రోజుల వరకు వర్షాలు ఈ విధంగానే కురుస్తాయి. కాబట్టి మనం ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. కాబట్టి ఇది గమనించండి. సో చేపలు పట్టేవాళ్ళు ముఖ్యంగా ఇదైతే గమనించాలి. మనం బ్రిడ్జి నుండి ముందుకు వస్తున్నట్లయితే సైడ్లకు వరద ఉధృతి నైట్ ఎలా పోయిందో మనం విజువల్స్ అయితే చూడవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు వరద ఉధృతి అయితే మరి గత రెండు రోజుల నుండి ఇలా ప్రవహిస్తూ ఉంది. పంట పొలాలు పూర్తిగా నాట్లేసిన పంట పొలాలు కూడా మరి మునిగిపోయినాయనే చెప్పాలి. సో కంప్లీట్గా వరద ఉధృతి వల్ల ఈ విధంగా మరి కరెంటు పోల్స్ కూడా కూలిపోయినాయి, మోటార్లు కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి. సో ఇరుపక్కల కూడా పూర్తిగా వాటర్తో నిండి ఉన్నదన్నమాట.